హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈడిఎస్లో సెవెంత్ క్లాస్ చూద్దాం. మనకి ఇప్పుడు దాకా ఒక ఈడిఎస్లో మన ఎఫెక్ట్స్ అప్లై చేయడం కానీ, గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్ రిమూవ్ చేయడం కానీ ఇవన్నీ చూసాం. కానీ ఒక వీడియోని మనం సైజ్ తగ్గించాలన్నా, ఒపాసిటీ తగ్గించాలన్నా, లేదంటే రొటేషన్ చేసుకోవాలన్నా మనకి టూల్స్ ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. ఓకే, నేను ఫస్ట్ వచ్చేసరికి ఒక ఈ వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. చూడండి, టైమ్ లైన్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నా. ఒకసారి ప్లే చేసి చూద్దాం స్పేస్ బార్. ఓకే, ఈ వీడియోని నేను ఏంటంటే పొజిషన్ మార్చడం కానీ, ట్రాన్స్ఫామ్ చేయడం కానీ అవి ఎలాగ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వచ్చేసరికి నాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ విండో ఓపెన్ చేయాలి. దానికోసం ప్యాలెట్లో ఇన్ఫర్మేషన్, ఇక్కడ చూడండి మనకి లేఅవుటర్ అనే ఆప్షన్ ఉంది. మనం ఏ వీడియో ఇంపోర్ట్ చేసినా సరే ఇలాగ దానికి సపరేట్గా లేఅవుటర్ అనే ఆప్షన్ వచ్చింది. అది డబుల్ క్లిక్ చేసుకుంటే మనకి దానికి సంబంధించిన ప్రాపర్టీస్ వస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి మనకి ప్రాపర్టీస్లో పైన క్రాప్, ట్రాన్స్ఫామ్, 2D 3D, నెక్స్ట్ గైడ్ లైన్స్, నెక్స్ట్ సెలక్షన్ టూల్ షార్ట్కట్ V, ఇలాగ మనకి కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. అలాగే కింద కూడా మనకి టైమ్ అని ఒకటి, నెక్స్ట్ పొజిషన్, యాంకర్ పాయింట్, స్ట్రెచ్, రొటేషన్, ఇలాగ కొన్ని ఒపాసిటీ, ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే కీస్ మనం యానిమేషన్ చేసుకోవడానికి. సపోజ్ ఒక వీడియో రొటేట్ యానిమేషన్ కావాలి, అలాగ మనం యానిమేషన్ చేసుకోవడం కోసం ఒక టైమ్ లైన్ ఇక్కడ మనకి ఈడిఎస్ సాఫ్ట్వేర్లో ఇచ్చాడు. అలాగే క్రాప్ చేసుకోవడం, అవన్నీ ఇప్పుడు చూద్దాం. ఇవన్నీ పక్కన చూడండి పారామీటర్ అనే ఆప్షన్ ఉంది, అందులో మనకి లైన్గా వస్తాయి. ఫస్ట్ వచ్చేసరికి క్రాప్, సోర్స్ క్రాప్, మనకి ఇక్కడ సోర్స్ క్రాప్ ఇక్కడ ఉంది చూడండి, అదే కింద సోర్స్ క్రాప్ అని ఉంది. అంటే సేమ్ మనకి ఇక్కడ ఏంటంటే కింద టైమ్ లైన్లో మనం యానిమేషన్ కోసం యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసరికి మామూలుగా వీడియోని ఒక క్రాప్ చేయాలన్నా, రొటేట్ చేయాలన్నా మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే, నాకు ఈ వీడియోలో లెఫ్ట్ సైడ్ కొంచెం క్రాప్ అవ్వాలి, అందుకోసం ఇక్కడ లెఫ్ట్ మనం అడ్జస్ట్ చేస్తుంటే చూడండి లెఫ్ట్ క్రాప్ అయింది. అలాగే రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్, అలాగే బాటమ్ చూడు, టాప్, ఇలాగా మనకి వీడియోని క్రాప్ చేసుకోవడం కోసం మనకి పైన సోర్స్ క్రాప్ అని ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆటో అడ్జస్ట్ యాంకర్ అని పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇలాగా రెండు వైపులా చూడండి, రెండు వైపులా మనకి ఇలాగా అడ్జస్ట్ ఉంది. అలా కాకుండా దేనికి సపరేట్గా కావాలనుకుంటే మాత్రం మనకి ఆటో అడ్జస్ట్ తీసేవారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఒపాసిటీ. ఒపాసిటీ అంటే మనకి ఏంటో తెలుసు, లైట్నెస్. మనకి ఒక వీడియో కానీ ఇమేజ్ని లైట్గా చేసేవాళ్ళనుకుంటే ఇక్కడ ఒపాసిటీ తగ్గించేస్తే మనకు చూడండి 0 పెట్టుకుంటే 0, 100 పెట్టుకుంటే 100. అలాగే బ్యాక్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక కలర్ తీసుకుందాం, బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను కానీ ఏంటి ఇక్కడ కనబడట్లా, ఎందుకు కనబడట్లా, మనకి బ్యాక్గ్రౌండ్ చూడండి ఒపాసిటీ తగ్గిస్తే మనకి బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది చూడండి. ఓకే, ఇందాక ఇక్కడ ఇటు ఇటు క్రాప్ అయింది, అందుకోసం మనకి సైడ్స్ కనబడుతుంది. అసలు మామూలుగా అయితే క్రాప్ అవ్వకపోతే సైడ్స్ కనబడతాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకోవాలంటే ఇలాగ, సపోజ్ ఒకవేళ వీడియో సైజ్ తగ్గించేసావు అనుకోండి, స్క్రెచ్, ఇక్కడ స్క్రెచ్ ఆప్షన్ ఉంది, నేను వీడియో సైజ్ తగ్గించేసా, అప్పుడు బ్యాక్గ్రౌండ్ చూడండి మీకు బ్యాక్గ్రౌండ్ మనకు కనబడుతుంది అలాగా. నెక్స్ట్ ఒకవేళ ఈ వీడియో మనకి సరిగ్గా లేదు అనుకుంటే డీఫాల్ట్ ఆప్షన్ వచ్చేస్తుంది, మనకు పక్కన ప్రీసెట్కి వెళ్ళి ఇక్కడ డీఫాల్ట్ సెలెక్ట్ చేసి అప్లై అని కొడితే మనకి డీఫాల్ట్గా ఇంతకుముందు మనం ఎలాగైతే తీసుకున్నామో అలాగా అప్లై అయిపోతుంది. అలా కాకుండా సపోజ్ మనకు కావాల్సినట్టుగా క్రాప్ చేసుకొని ప్రీసెట్లోకి వెళ్ళి సేవ్ అన్నాం అనుకోండి, అది అక్కడ సేవ్ అయిపోద్ది కాదు, మనకి డీఫాల్ట్ అప్లై అయితే డీఫాల్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ పారామీటర్లో తర్వాత పొజిషన్, మనం వీడియో యొక్క పొజిషన్ ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, ఇది మనం మార్చుకోవచ్చు చూడండి, ఎక్స్ యాక్సెస్ మైనస్, అలాగే వై యాక్సెస్ ప్లస్ మైనస్,
మనకి ఇది యానిమేషన్ కూడా చేసుకోవచ్చు, పైనుంచి కిందకు వస్తున్నట్టు, కింద నుంచి పైకి వెళ్తున్నట్టు, అలాగే మనం యానిమేషన్ కూడా చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ కింద వచ్చేసరికి యాంకర్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 50 ఇచ్చా చూడండి, ఇక్కడ 0 ఇచ్చా. ఇది కూడా సేమ్ ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ అలాగే మారుతుంది. అలాగే నెక్స్ట్ స్ట్రెచ్ వచ్చేసరికి మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్. ఒక వీడియోని కానీ ఇమేజ్ని కానీ మనం ఎలాగైతే సైజ్ తగ్గించుకొని పెంచుకుంటామో అలాగే స్ట్రెచ్లో కూడా మనం కావాల్సినట్టుగా సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇది కూడా మనం యానిమేషన్లో అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి బోర్డర్. బోర్డర్ ఇచ్చే ముందు మనకి ఆ వీడియో సైజు తగ్గించేద్దాం. 30 పెట్టేస్తాను, 60. ఓకే, ఇప్పుడు ఈ వీడియోకి నాకు బోర్డర్ కావాలి. ఇక్కడ చూడండి, బోర్డర్ కలర్ వచ్చేసరికి వైట్ ఉంది. ఓకే, బోర్డర్ సైజ్ కూడా పెంచుకుంటున్నా చూడండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కూడా కలర్ మారుద్దాం. పైన మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా, ఈ కలర్ కూడా నేను మారుస్తున్నా, బ్లూ అప్లై చేసి. ఓకే, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ పెంచితే మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ. ఓకే, ఇక్కడ మీరు ఇక్కడ పారామీటర్స్లో ఇవన్నీ చూసాం, ఇవే సేమ్ మనకి పక్కన వస్తాయి. బ్యాక్గ్రౌండ్ ఏమైనా మిస్ అయినా చూద్దాం. ఆ రొటేషన్ మిస్ అయింది, రొటేషన్ చూడండి. రొటేట్ చేస్తుంటే మనకి వీడియో రొటేషన్ జరుగుతుంది. ఇలా మనకు కావాల్సినట్టుగా వీడియోని రొటేట్ చేసుకోవచ్చు. ఓకే, స్ట్రెచ్ ఓకే, నెక్స్ట్ బోర్డర్ ఓకే. ఇలాగా మనం ఒక వీడియోని మనకు కావాల్సినట్టుగా సైజ్ పెంచుకోవడం కానీ, రొటేషన్ చేసుకోవడం కానీ, ఒపాసిటీ తగ్గించుకోవడం కానీ, పొజిషన్ మార్చడం కానీ, ఇవన్నీ చేయాలంటే మనకి లేఅవుటర్ అనే ఆప్షన్, మనకి ఇన్ఫర్మేషన్లో ఉంటుంది ఈ ఆప్షన్. ఒకవేళ మీకు ఓపెన్ చేయగానే రాకపోతే వ్యూలో ప్యాలెట్లో ఇన్ఫర్మేషన్ ఆన్ చేసుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ బాక్స్ వచ్చింది. దాని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి ఈ విండో డిస్ప్లే అవుతుంది. ఈ విండోలో మనకి ఇవన్నీ వస్తాయి పారామీటర్స్లో. వరుసగా చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో మిగతా టూల్స్ గురించి చూద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.